రేఖలోకంకి స్వాగతం జమ్మూ కశ్మీర్లో కొత్త గాలులు వీస్తున్నాయి జమ్మూ కశ్మీర్లో ఏళ్ల తరబడి ఏదైతే ఉగ్రవాదము జమ్మూ కశ్మీర్ని కునారిల్ల చేసింది జమ్మూ కశ్మీర్ని సంకుచింపజేసింది జమ్మూ కశ్మీర్లో అభివృద్ధి అనేది లేకుండా చేసింది ప్రజలకు కనీసము రోజు గడిచే పరిస్థితికి తీసుకొచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది జమ్మూ కశ్మీర్లో మామూలు పరిస్థితులు మళ్ళీ తిరిగి వచ్చాయి దీనికి అన్నిటికన్నా పెద్ద ఇండికేషన్ సంకేతం ఏంటంటే జమ్మూ జమ్మూకాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సరస్సు దాని పేరు దల్ సరస్సు ఈ దల్ లేక్ ఏదైతే ఉందో ఈ దల్ లేక్లో హౌస్ బోట్ల వ్యాపారం బాగా నడవటం అంటే దల్ లేక్లో రావ చాలామంది పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడము అక్కడికి వచ్చి హౌస్ బోట్లలో ఒకరోజు రెండు రోజులు గడిపిన తర్వాత శ్రీనగర్లో ఉన్నటువంటి రెండు మూడు వస్ పర్యాటక ప్రదేశాలని చూసిన తర్వాత సోనామార్గ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఐస్ గేమ్స్ స్కైయింగ్ ఇటువంటివన్నీ చేయటం జరుగుతుంది కొన్ని చోట్ల గ్లైడింగ్ పారాగ్లైడింగ్ ఇటువంటివి కూడా జరుగుతాయి ఈ మొత్తం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్యాకేజ్ మామూలు పరిస్థితులు ఉన్నట్టయితే టూరిజం బాగుంటుంది టూరిజం వల్ల స్థానికులకు ఆదాయం వస్తుంది బయట నుంచి మిగతా ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి శ్రీనగర్లో ఉండడము దల్ లేక్లో ఉండడం వల్లనే శ్రీనగర్లో ఉన్నటువంటి టూరిజం ఇండస్ట్రీ దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి హోటల్ ఇండస్ట్రీ లాడ్జెస్ అండ్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను నడుస్తాయి ఈ సంవత్సరము కాశ్మీర్ ప్రభుత్వము శ్రీనగర్లో దల్ లేక్ ఒక ఫెస్టివల్ని జరిపింది చాలా వినూత్నమైన విలక్షణమైనటువంటి ఫెస్టివల్ అద్భుతమైనటువంటి ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని ఒకసారి మీరు ఆ పడవలని ఏ రకంగా అలంకరించారో అదే రకంగా కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయో వీడియోని చూడండి కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు లేజర్ ప్రోగ్రామ్స్ కావచ్చును కశ్మీర్కి సంబంధించిన పరా పరంపరాగతమైనటువంటి ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్ కావచ్చును అక్కడ లోక సంగీతం ఏదైతే ఉందో జానపద సంగీతము కశ్మీర్కి సంబంధించిన కల్చర్ను కశ్మీర్కి సంబంధించిన చేతి వృత్తులను వాటిని ఈ హౌస్ బోట్స్ ద్వారా ఎగ్జిబిట్ చేయటం జరుగుతుంది అన్ని హౌస్ బోట్స్ని అద్భుతంగా రంగురంగుల లైట్లతో అలంకరించడం జరిగింది ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో దల్ లేక్ గడ్డ కట్టే సమయంలో కొన్ని ఏరియాల్లో మాత్రమే నీళ్లుంటాయి ఈ సమయంలో పడవల్లో వెళ్ళి అక్కడ ఈ వింటర్ యొక్క అనుభూతిని చెందడం కోసం చాలా పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఈ దల్ లేక్ ఉత్సవాన్ని చాలా పెద్ద స్కేల్ని చేశారు దానికి సంబంధించినటువంటి లేజర్ షోకి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వము జమ్మూ కశ్మీర్లో టూరిజంని అభివృద్ధి చేసేందుకు చాలా చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే టూరిజం వల్లనే చాలా సందర్భాల్లో స్థానిక ప్రజలకు ఏడాదికి సరిపడా వాళ్ళకి కావలసినటువంటి ఆదాయం వస్తుంది వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు ఏడాదంతా కూడాను వాళ్ళ జీవనోపాధిగా ఇది మిగులుతుంది ఈ టూరిజం తరువాత మార్గకు వెళ్ళడము గుల్మార్గుకు వెళ్ళడము ఆ రకంగా మిగతా మిగతా ప్రాంతాలకు వెళ్ళడము అమర్నాథ్ యాత్ర సీజన్లో అమర్నాథుని దర్శించడం బాల్తల్ మీదుగా వెళ్ళి అమర్నాథుని దర్శించటము ఇవన్నీ కూడాను జమ్మూ కాశ్మీర్కి చాలా ఆదాయం తీసుకొచ్చేటటువంటి సర్క్యూట్స్ కాబట్టి ఉగ్రవాదము తగ్గింది అనగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు పెంచాల్సిన పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఈ డల్ లేక్ ఫెస్టివల్ని నాలుగు రోజుల పాటు నిర్వహించింది డిసెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు దీన్ని నిర్వహించింది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్చి నిర్వహించింది ఈ రంగురంగుల బోట్లను అలంకరించిన విధానము బోట్లోకి వచ్చినటువంటి టూరిస్టులను ఆహ్వానించిన విధము ఇవన్నీ కూడాను నెమ్మది నెమ్మదిగా జమ్మూ కశ్మీర్ మామూలు పరిస్థితుల్లోకి వచ్చేస్తోంది సర్వసాధారణ కశ్మీరీ ప్రజలు ఉగ్రవాదానికి దూరం వెళ్ళిపోతున్నారు కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ మొండిపట్టు పట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు కానీ జమ్మూ కాశ్మీర్లోని సర్వసాధారణ జనానికము తమ తమ జీవితాలు సజావుగా సక్రమంగా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నారు దానికి ప్రతీకగానే ఈ దల్ లేక్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ లేజర్ షో ఏదైతే ఉందో ఇది లక్షలాది మందిని ఆకర్షించింది లక్షలాది మంది యాత్రికులు దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ తమ తమ కార్యక్రమాలని వాళ్ళు నిర్వహించుకుని వాళ్ళు ఇక్కడ టూ జమ్మూ కశ్మీర్కి సంబంధించినటువంటి ఆనందాన్ని పొంది వాళ్ళు తిరిగి వెళ్ళారు కాబట్టి ఇటువంటి ఫెస్టివల్స్ నిర్వహించటం ద్వారా జమ్మూ కశ్మీర్కి టూరిస్టులను ఆకర్షించటము రెండవది జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు మామూలుగానే ఉన్నాయన్నటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయటము ఇది భారత ప్రభుత్వపు లక్ష్యము జమ్మూ కశ్మీర్లో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి